వచ్చి మనందరం నూతనమైన సంవత్సరాలు అప్పుడే ఎన్ని రోజులు అయిపోయింది 7 రోజులు అయిపోతుంది రేపు మళ్ళీ పునరుత్న దినం సంతోషంగా మరి ఈ రోజు నాత్ర గారు కోరుకున్న విధానంగా మనందరం పిలవబడిన సహోదరులు ఉన్నారు అందరూ వచ్చాం మరి రమేష్ గారికి 10 నిమిషాలు సమయాన్ని ఇస్తా ఉన్నాం ఎందుకంటే ముందు గెస్టులకే ఇవ్వాలి ఎప్పుడు మనం చెప్పుకుంటాను కనుక ఈ సమయాన్ని సహోదరులు 10 నిమిషాలు దేవుని వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వచ్చేవాళ్ళు సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాదేవునికి క్రీస్తునామ వందనాలు చెల్లిస్తూ స్థానిక దైవజనులకు వందనాలు చెల్లిస్తూ నేను 18వ సంవత్సరంలో దేవుని చేత పిల్ల పడ్డాను కట్టబడ్డాను 4 ప్రదేశాల్లో 4 సంఘాలు కట్టాను ఇప్పుడు నేను 2 సంఘాలు పాస్టర్స్కి అనౌన్స్ చేశాను 2 సంఘాలు నేను ఓన్గా మెయింటైన్ చేస్తున్నాను మరి జీసస్ క్రైస్ట్ టెంపుల్ థియేటర్ మరి తణుకు ప్రాంతం దేవుని పిలుపు అందుకుని మా జీవితాలు ఉద్యోగాలు మానుకుని మా ఆవిడ బిఏబిఏడి నేను బిఎస్సి బిఏడి ఇద్దరం మానేసుకుని సేవ నిమిత్తం సమర్పణ కలిగి సేవ ప్రారంభించాం అది మా జీవితం దేవుడు మాకు వాగ్దానాలు ఇచ్చి దర్శనం ఇచ్చాడు ఇద్దరు పిల్లల్ని ఇస్తానన్నాడు అబ్బాయిని ఇస్తాన్నాడు సేవకు ఇవ్వాలన్నాడు అమ్మాయిని ఇస్తాన్నాడు సేవకురాలు వద్దని చెప్పాడు అలాగే చేశాడు అది మా నిరీక్షణ అది మా ఆత్మీయ నేత్రాలు దేవునికి మహిమ కలిగింది ఆ విధంగా మా సేవ జీవితం సాగుతున్నది దేవుని చిత్త ప్రకారం మరి చంద్రబాబు వారి ఇంట్లో అమ్మాయి దేవుడు ఏర్పాటు చేశారు ఆమె అది సేవ విధానం అయితే ఈరోజు తప్పకుండా రావాలని మా బావగారు మరి పది పెరగటం వల్ల వారి ఆహ్వానానికి స్వాగతిస్తూ వచ్చారు రాగానే ప్రేమించి అయ్యారు పాటించారు వందలని చెల్లిస్తున్నాను 10 నిమిషాలు వాక్యం ఇచ్చారు వందలని చెల్లిస్తున్నాను పదకు పని నగింది అండ్ 5 నిమిషాలకు 12 గంటలకు ముగిస్తాలని ఆశిస్తున్నాను పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి వ్యవహారం సువార్త మనం చూస్తే 3వ అధ్యాయం 6వ వచనంలో ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యములకు రాడని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అక్కడ ఒక మూలం కనపడుతుంది అది ఆత్మ మూలము చెప్పండి ఏ మూలము బైబిల్ గ్రంథాల్లో కొన్ని మూలాలు కనపడతాయి ధర్మశాస్త్ర మూలము విశ్వాస మూలము ఇక్కడ ఆత్మ మూలము నీతి మూలం ప్రాముఖ్యంగా ఆత్మ మూలముగా జన్మిస్తే కానీ పరలోక రాజ్య ప్రవేశం లేదని బైబిల్ చక్కగా చెప్తాను కారణం ఏంటంటే గడిచిన కాలంలో పూర్వ దినాలు మనం చూస్తే ఒక్కొక్కరి ద్వారా ఒక్క శాస్త్రం అవ్వబడింది పూర్వ దినాల్లో అబ్రహాము దినాలు కానీ ఇస్సాకు దినాలు కానీ యాకోబు దినాలు కానీ మనం చూస్తున్నప్పుడు వారికి మనసాక్షి తప్ప ఏ శాస్త్రము లేదు అది మనసాక్షి కాలం ఆ తర్వాత మనం చూస్తే మోషేను దేవుడు ఏర్పరచుకుని మోషే ద్వారా తన ప్రజలకు ఒక శాస్త్రాన్ని ఇచ్చారు దాన్ని మనం ఏమన్నామంటే వాళ్ళు చెప్పారు ఏమన్నా ధర్మశాస్త్రం అని చెప్పారు ధర్మశాస్త్రము చెప్పిన క్రియలు చేస్తూ పాప పరిహారార్థం బలిస్తూ సాగుతున్న దినాలు అదే దినాల్లో ఇస్రాయేల్ ప్రజలకు వారి యొక్క క్రియలలో ధర్మశాస్త్రము అనుసరించే మనసు లేదు కాబట్టి 40 దినాలు తిరగవలసింది 400 సంవత్సరాలు 40 సంవత్సరాలు తిరిగారు అంతేకాకుండా వారు అనేకమైన రాజ్యాలకు అప్పగించబడ్డారు అనేకమైన దాస్యాలకు లోబడించబడ్డారు ఇలా సాగుతున్న సందర్భంలో దేవుడు ఒక వాగ్దానం చేశారు ఏజ్కేల ద్వారా యోవేల ద్వారా ఏంటంటే నేను నా ఆత్మను ఇస్తాను అది ఉండే తప్ప మీరు నా ఆజ్ఞలు వినలేరు కట్టుబడి ఉండలేరు అని చెప్పారు యోవేలతో కూడా ఆ విషయం చెప్పారు ఏజ్కేల్లో చెప్పారు యోగుల ద్వారా చెప్పారు అయితే ధర్మశాస్త్రం అయిపోయింది తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడంటే ధర్మశాస్త్రం యూదులకు ఇచ్చాడు ఈ వాగ్దానం ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చాడు నా ఆత్మను మీకు ఇస్తాను ఇస్తేనే మీరు ఎలా నడుస్తారు నా ఆజ్ఞల ప్రకారం నడుస్తారని చెప్పారు ఆ విధంగా కొద్ది కాలం అయిన తర్వాత మరల భక్తుల ద్వారా ప్రవక్త ద్వారా చెప్పినారు ఏదైనాగా మనకు శిశు పుట్టినని చెప్పారు ఆయన ద్వారానే రక్షణ అని చెప్పారు ఈ విధంగా ఒక వాళ్ళ చరిత్ర అంతా చూస్తూ వస్తే ఒక కాలం వచ్చేసరికి కుమారుడు వచ్చాడు దాని అన్నాడు కాలము సంపూర్ణమైనప్పుడు అని చెప్పాడు కాలము సంపూర్ణమైన క్రీస్తు ప్రభు వచ్చారు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన 33వ సంవత్సరం దీవించి కలవరిశిలో తన ప్రాణం అప్పగించి సమాధి చేయబడి 3 దినాలు లేచాడు చరిత్ర మనకు తెలిసిన విషయం అయితే ఆయన జీవించిన దినాల్లో కూడా ఆయన మనకు మళ్ళీ ఒక వాగ్దానం చేశారు ప్రజలందరికీ ఒక వాగ్దానం చేశారు ఏమన్నా తెలుసా నేను వెళ్ళిపోతున్నాను మీ దగ్గర ఒక ఉండాలి కదా మరి
మీరు అనాథలైపోతారు కదా, అనాథగా మేము ఉదవం. నేను వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీకు ఒక ఆయన పంపిస్తాడన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. అంటే హెచ్కేల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఆత్మ, యోవేలు గ్రంథంలో చెప్పబడిన ఆత్మ, యేసుక్రీస్తు ద్వారా వాగ్దానం చేయబడి అపొస్తలుల కార్యాలు 2 అధ్యాయము అందరి మీదకి అనుగ్రహించబడింది. ఓకే, అయితే ఇప్పుడు యేసుక్రీస్తు మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది అంటే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ అందరికి వచ్చింది. ఇప్పుడు మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు కనుకనే మనం ఈ విధంగా ఆరాధించగలుగుతున్నాం, ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నాం, ఈ విధంగా ముందుకి వెళ్ళగలుగుతున్నాం. అందుకనే రోమతత్తులు అంటాడు, ఆత్మ లేని వారు నా వారు కాదు. ఖచ్చితంగా ఇప్పుడు మనందరికీ పరిశుద్ధాత్మ సహాయం 100% కావాలి. అందుకని బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ ఫలాలతో మీరు నింపబడాలి. పరిశుద్ధ గ్రంథంలో 13వ అధ్యాయం కొరింథ పత్రిక మొదటి అంటాడు, ఏమన్నా ఖచ్చితంగా వస్తారు అంటాడు. పరిపూర్ణము పరిపూర్ణమే వచ్చినప్పుడు, పరిపూర్ణము కానిది నిరర్ధకమును. ఏది పరిపూర్ణము కానిది అంటే ధర్మశాస్త్రము పరిపూర్ణం కానిది. ఆ బల్లు వల్ల మన పాపము పోలేదు. కానీ పరిపూర్ణమైనది ఏంటంటే యేసుక్రీస్తు పరిపూర్ణమైన వారు, యేసుక్రీస్తు పరిపూర్ణత చెందినవారు. కాబట్టి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ద్వారా పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకున్న తర్వాత సర్వ పరిపూర్ణతలకు మనం వెళ్ళిపోయాం. కాబట్టి పరిపూర్ణత కాదండి అర్థం ఏంటంటే ధర్మశాస్త్రము బలు పరిపూర్ణమైనది కాదు. అందుకనే యేసుక్రీస్తు లోకానికి వచ్చిన్నారు. వచ్చి మనకి ఏమి ఇచ్చాడంటే ఆత్మనిచ్చాడు. ఈ గ్రంథాల్లో మనం చదువుకుంటూ పోతే ఈ ఆత్మ మనను నడిపిస్తుందని, ఈ ఆత్మ మూలంగా అర్థం ఏంటంటే యోహాను సువార్త 16 చెప్తారు, ఈ ఆత్మ మీ దగ్గరికి వస్తే పాపాన్ని గురించి ఒప్పింప చేస్తారు, నీతిని గురించి ఒప్పింప చేస్తారు, తీర్పుని గురించి ఒప్పింప చేస్తారు. అంతకుముందు ఆత్మ ప్రత్యక్షత లేదు కనుక వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు అనుసరించలేదు, గమనించలేదు. కానీ ఇప్పుడు ఆత్మ ప్రత్యక్షత మనకు ఉంది కనుక నువ్వు పాపం చేస్తావు కాబట్టి నువ్వు ఒప్పుకో అని చెప్తారు, నువ్వు మంచి మార్గం రావట్లేదు కాబట్టి నడిపని చెప్తారు. ఆయనే మనల్ని ఒప్పిస్తారు, ఆయనే మనను రక్షిస్తారు, ఆయనే మనను నడిపిస్తారు. అందుకనే మనకి ప్రాముఖ్యం ఏం కావాలంటే ఆత్మ ప్రత్యక్షత కావాలి. ఏం కావాలి మనకి? ఆత్మ ప్రత్యక్షత కావాలి. అందుకని ఒక బైబిల్ చెప్తారు ఆత్మను ఆపకండి అని చెప్తారు. ఏం చెప్పారు? ఆత్మ ఆపకండి. ఆత్మ కార్యముల చేత మనం నడిపించబడాలి, ఆత్మశక్తి చేత శరీర కార్యములు చంపాలి అని చెప్తారు. ఇంకెళ్ళకపోతే ఈ ఆత్మ మనల్ని అడుగుతుందట, ఈ ఆత్మ మనను అవిత్తులుగా చేస్తారు. ఈ ఆత్మ మనలో ఉండి వివేచన జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు. ఈ ఆత్మ ద్వారానే తండ్రి సన్నిధికి మనం చేరగలుగుతామట, ఈ ఆత్మ ద్వారానే నిత్యత్వంలోకి వెళ్ళగలుగుతామట. ఇలాంటి చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మనం అందా ఈ విధంగా రక్షించబడ్డామంటే ఎవరు కారణం అంటే ఎవరు కారణం కాదు, ఆత్మదేవుని కారణం. అందుకనే దాన్ని ఇంకేమన్నారంటే మీరు కృపచేతనే రక్షించబడ్డారు కానీ ఇది ఎవరి వల్ల కలిగినది కాదండి. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకందరికీ ఆత్మ వచ్చింది. ఇప్పుడు మన అందరి దగ్గర ఎవరున్నారు? ఆత్మ ఉంది. ఈ ఆత్మ చేత మనము నిత్యత్వం వరకు వెళ్ళాలి. అందుకే రోమపత్రిక ఏమి అంటాడు, ఆత్మ నియమము పాప నియమము నుండి మనలను విడిపించేను అంటాడు. మనలో ఉన్న పాప నియమాన్ని ధర్మశాస్త్రం విడిపించలేదు. ఎవరు విడిపించారంటే ఆత్మ నియమం ఉంది, ఆ ఆత్మ నియమం మనలోకి వచ్చి మనల్ని నోటితో ఒప్పింపులాగా చేసి మనకు రక్షణ భాగ్యం అనుగ్రహించి ఆ పాప మరణ నియమం నుండి మనలను విడిపించింది. కాబట్టి ఇదో పాపవే గతించను సమస్తమును నూతన మర్యాద కొత్తమైపోయింది. ఒక సంవత్సరం వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది. కొత్తలో అప్పుడు మళ్ళీ పాత అయిపోయింది కదా, ఏదో అయిపోయింది పాత అయిపోయింది. కానీ కొత్తది ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఒకటే నూతనమైన స్వభావం. అందుకని హెచ్కేల్ అంటాడు, హెచ్కేల్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను. అది ఎప్పుడు నూతనమే కారణం ఏంటి? నాలో ఎప్పుడు వాక్యం ఉంటుంది. ఎవరికి వాక్యం ఉంటుందో వాళ్ళు ఆరోగ్యం ఉంటారు, ఎవరికి స్వార్థం ఉండదో ఆరోగ్యం ఉంటారు, ఎవరికి ప్రేమ ఉంటుందో ఆరోగ్యం ఉంటారు. ఆరోగ్యానికి కరం ఆత్మానందం, ఆత్మ పరిశుద్ధత, ఆత్మ యొక్క తీవ్రత, ఆత్మ తీవ్రత ఎక్కువ ఎవరికి ఉంటుందో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆమె చేద్దాం కదా, ఆమె ఆమె చెప్తారు ఆమెనే ఆమె. కాబట్టి ఆత్మలో
మనం ఫలించాలి ఆత్మలో మనం వర్ధిల్లాలి ఆత్మీయ ఫలాలతో మనం నింపబడాలి ఆత్మీయ ఫలాలంటే ఎక్కడ ఉంటాయి అంటారు నేను అన్ని విలుపెట్టి దేవుని అందించాను రామలేసిన తర్వాత ఏం తప్పు చేశాడు ఏప్రిల్లో ఏం తప్పు చేయాలి ఏప్రిల్ 20లో నేను చనిపోయాను చనిపోతే 11కి వైర్ కొట్టేసిన ఇదిగో చాక్ కొట్టింది అంతా కట్టేశాను డాక్టర్స్ అన్నారు లోపల పోయినట్టు పాస్ట్ గారి కిందకి మొత్తం వారం లైసెన్స్ పెట్టమంటే వారం రోజులు అన్ని చెక్ చేసి పార్ట్ టూలే ఒకటి అన్ని చెక్ చేశారు ప్రతి రోజు ఏ చెక్ చేసినా కానీ లోపల ఒక్క భాగం కూడా ఏది పడాలి కారణం తెలుసా మళ్ళీ ఎవరున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు అంటారో ఎవరో దీపుడు ఏ రాగు ఏమీ అందుకనే యేసయ్య గారు పాడతారు పాట ఏ తెగుడు నీ గురారమో ఏ అపాయము నా గుడారము సమీపించనియక నా మార్గములన్నిటిలో ఇవన్నీ ఆశ్చర్యకరం అంత మాత్రమే కాదు ఫలాలండి చూడండి మరి మాకు అల్లరిచ్చారు దేవుణ్ణి ఎరగాలి అది మాకు సంతోషం కదా ఆయన నిజం కాదు ఆయన నేను అట్లు చెప్తాను ఆయన కూడా మీ ఉద్యోగం నీకు సాధ్యం కాదు రాబోతున్న దినాల్లో సేవ ప్రాముఖ్యమైనది ఏ ప్రాముఖ్యమైనది ఇలా ఉండదు దేవుడు పిలిస్తే ఎప్పుడైనా మానేచ్చు మేము మానేలేదా దేవుడు ఆజ్ఞ చేస్తే ఎవరైనా మానేయాలి ఎప్పుడైనా మానేయాలి ఎక్కడైనా మానేయాలి ప్రాముఖ్యమైన మనకి ఏం తెలుసా రాకల కొరకు అనే పరసలను త్రిప్పడమే అలా త్రిప్పడానికి మనం నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్దాం అతి కృప పిల్లందరికి అనుగ్రహించిన గాక చక్కటి సమాధానం చెప్పినటువంటి దైవజనులకు మాకు తెలియ కొరకు ఇస్తున్నాము అన్నదాన్ని తెలుస్తున్నాను.